చంద్రబాబు ఇక ఎప్పటికీ మారడేమో, ఎదురు దెబ్బల నుంచి అంతో ఇంతో నేర్చుకోవాలి కదా. కానీ తనకు అలవాటుగా ఉండే బలహీనతల్ని ఇప్పటికీ ఫాలో అవుతూ నేతల్ని కన్ఫ్యూజన్కు గురిచేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారు. కీలకమైన విషయాలలో నిర్ణయాల్ని తీసేసుకోవడానికి బదులుగా అదే పనిగా నానుస్తూ మురగబెట్టే తీరు చంద్రబాబులో మొదటి నుంచి ఉంది. ఇప్పుడైతే అధికారంలో లేరు, పవర్లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు. ముఖ్యమైన విషయాల్ని తేల్చేయకుండా అదే పనిగా నానపెట్టడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలినా చంద్రబాబు తీరు మాత్రం మారని దుస్థితి. తాజాగా చేపట్టిన గుడివాడ టూర్లో తమ సంస్థలకు పరిష్కారం లభిస్తుందని టీడీపీ నేతలు భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోగా మరింత కన్ఫ్యూజన్కు గురయ్యేలా చంద్రబాబు వ్యవహార శైలి మారిందన్న మాట వినిపిస్తోంది. గుడివాడ, నూజివేడు, పెనమలూరు, పామరు నియోజకవర్గాలలో టీడీపీలో నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం విషయంలో చాలానే కన్ఫ్యూజన్ ఉంది. నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వెనిగళ్ల రాముకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే తాజాగా నిర్వహించిన సభను సక్సెస్ చేయడంలో అంచనాలకు మించే చేశారన్న పేరును తెచ్చుకున్నారు. ఈ వేదిక మీద నుంచి రాము పేరును చంద్రబాబు ప్రకటిస్తారని ఆశించారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ఆయన పేరును కూడా ప్రస్తావించలేదు. దీంతో ఇంత పని చేసిన తర్వాత కూడా కనీస ఫలితం దక్కలేదన్న వేదన వ్యక్తమవుతోంది. మరోవైపు పెనమలూరులో బోడే ప్రసాద్కి వ్యతిరేకంగా రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. ఈ కారణంగానే గత ఎన్నికలలో బోడే పరాజయానికి కారణమని చెబుతారు. తాజా టూర్లో ఈ రెండు వర్గాలను కూర్చోబెట్టి గెలుపు ఎంత అవసరమన్న విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు గతంలో జరిగిన తప్పు ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ కాకూడదన్న విషయాన్ని స్పష్టంగా చెబుతారని ఆశించారు. కానీ అలాంటిదేమీ లేకపోగా ఆ దిశగా రెండు మాటలు కూడా మాట్లాడింది లేదు. పామరులోనూ టికెట్ పోరు తారాస్థాయికి చేరుకున్నట్లుగా చెప్పాలి. ఇక్కడ వరలరామయ్య కొడుకుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఉప్పులేటి కల్పన రేస్లో ఉన్నారు. ఈసారి వరలరామయ్య కొడుకు కుమార్ రాజాకు టికెట్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీంతో పార్టీలో టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా పంచాయతీలు పక్కన పెట్టేసేలా చేస్తారని నూజివేడు నియోజకవర్గంలోనూ ఆశించారు. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. చంద్రబాబు వచ్చారు వెళ్లారే తప్పించి పార్టీలోని అంతర్గత పోరు పంచాయతీలు మాత్రం అలానే ఉంచేయడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. సమస్యల్ని నానపెడుతూ మురగబెట్టే కన్నా లెక్కలు తేల్చేయడం ద్వారా మారిన బాబు అన్న ఇమేజ్ పార్టీకి మేలు చేస్తుందంటున్నారు. మరి చంద్రబాబు ఎప్పటికి మారతాడు?